వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాల్లో జగన్ కూతుళ్ళు చక్రం తిప్పేలా ఉన్నారు జగన్కి అండగా వారు నిలిచే అవకాశం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మనవరాళ్లైన హర్షారెడ్డి వర్షారెడ్డిలు రాజకీయాల్లోకి వస్తారా అని ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏపీ ప్రజల తలెత్తుతోంది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి దంపతుల కుమార్తెలు వేరు బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈ అమ్మాయిలు ఎప్పుడూ కూడా షో చేయరు ప్రగల్ పలకకుండా చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటారు ఎప్పుడు మెచ్యూరిటీని కనబరుస్తుంటారు హర్షారెడ్డి ఫ్రాన్స్ లోని ఇన్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం చేసినట్టుగా తెలుస్తోంది హర్ష యూకేలోని హానర్స్ లండన్ స్కూల్లో ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు హర్ష వర్ష ఇద్దరు చాలా తెలివైన వారు చదువుల్లో ముందు నుంచి రాణించేవారు అచ్చం తమ తాత అయిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాగానే కూల్ గా ఉంటారు బ్రిలియంట్గా గా కూడా ఆలోచిస్తారు అతని చూసి విపరీతంగా పుస్తకాలు చదవడం కూడా నేర్చుకున్నారు జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి లండన్లో కింగ్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు చదువులు పూర్తయి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి వీరిద్దరూ ఏపీ రాజకీయాలు యాక్టివ్ అయిపోవచ్చని కొందరు పేర్కొంటున్నారు తండ్రికి అండగా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ అమ్మాయిలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చు అని ఊహాగానాలు వస్తున్నాయి వీరిద్దరూ చాలా తెలివైన వాళ్లే లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఛాలెంజింగ్ డిగ్రీలు పూర్తి చేసి ఉండేవారు కాదు ఇంత తెలివైన వాళ్ళు రాజకీయాలను ఈ అర్థం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో వీరికి తెలుస్తుంది సొంత చెల్లి బాబాయ్ కూతురు వ్యతిరేకమైన తర్వాత జగన్కి ఎవరూ అండగా లేరు విజయమ్మ కూడా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు వచ్చే ఎన్నికల సమయంలోనైనా జగన్కి తనకంటూ ఎంతో కొంత సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది ఈ సపోర్టు కూతుర్లు అందించవచ్చు అంతేకాదు వారు కూడా రాజకీయాల్లో చక్రం కూడా తిప్పవచ్చు